हाई वेलकम टू హాస్ ఐక్యూ నేను మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి తగ్గేదే లేదంటూ అధికార ప్రతిపక్షాలపై సై అంటూ కాల్ దూతున్నారు సో ఇప్పుడు కొత్తగా ఈ వ్యవహారం బుక్కుల వైపు మళ్ళింది మొన్నటిదాకా వరద రాజకీయం దాని తర్వాత ఇంకోటి ఇలా ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఎట్లా మళ్ళిందంటే బుక్కుల వైపు మళ్ళింది సో ఈ బుక్కులు కావాలంటో మీకు చెప్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు కొత్తగా ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ అంటూ హాట్ టాపిక్ అవగా మాజీ సీఎం జగన్ కూడా గుడ్ బుక్ కోసం పిలుపునిస్తున్నారు సో రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద పన అంటూనే పార్టీ బలోపేతానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కూటమి నేతలే జగన్పై వాగ్బాణాలు సంధిస్తుండగా తీవ్ర చర్చకు దారితీస్తుంది ఇదంతడం సో యువగళం పాదయాత్ర సమయంలో తెలుగుదేశం శ్రేణులు ప్రజల పట్ల వైసీపీ నేతలు కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో చలించిపోయిన లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించారు సో రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని హద్దులు దాటి ప్రవర్తించిన ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో ఇంకొకరి నేతలు కావచ్చు ఎవరైనా కావచ్చు అధికారుల పేర్లు కావచ్చు సో ఇదంతా రెడ్ బుక్లో ఎంటర్ చేస్తూ వచ్చారు ప్రతి కాన్ఫరెన్స్ నుంచి అక్కడైతే ఎవరైతే అధికారులు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకో వాళ్ళ పేర్లన్నీ ఎంటర్ చేసుకుంటూ వచ్చారు వారిపై చర్యలు తప్పవంటూ కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు సో అప్పట్లో రెడ్ బుక్ పై వైసీపీ నేతలు సెటర్లు కూడా వేశారు కూటమి ప్రపంచం సృష్టిస్తూ విజయం సాధించడంతో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ అంటే పట్టించుకొని జగన్ ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ అంటూ వణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది వాళ్లే గుసగుసలు ఆడుకుంటున్నారు సో లోకేష్ రెడ్ బుక్ పేరు వింటేనే జగన్ సైతం భయపడుతున్నాడని కనిపిస్తున్నారు సో మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ అంశంపై మరోసారి స్పందించారు మంగళగిరిలో వైసీపీ నేతలతో జరిగిన భేటీలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అంటూ ఎప్పుడూ లేని దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొస్తుందన్నారు కక్షపూరిత పాలన సాగిస్తుందంటూ ఫైర్ అయ్యారు జగన్ రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద పనా అంటూ జగన్ ప్రశ్నించారు లోకేష్ని సో మనం గుడ్ పెట్టే కార్యక్రమానికి గుడ్డు పెట్టే కాదు గుడ్ అంటే గుడ్ బుక్ అని సో శ్రీకారం చూడదామంటూ పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు పార్టీకి మంచి చేసిన వారిని కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం వారికి తప్పకుండా అవకాశాలు ప్రమోషన్లు ఉంటాయని జగన్ అన్నారు సో ఒక రకంగా కార్యకర్తలను కొంచెం మోటివేట్ చేస్తున్నారు అనమాట దీని వెనకాల పెద్ద స్కామ్ స్కీమ్ ఏమి లేవు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు జగన్ సో ఆయన తెలియదు కాదు ఆయన చేసిన అప్పులు ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు అనమాట సో ఎన్నికలప్పుడు వచ్చిన డి అంటే డి అనేలా ఉంటామంటూ చెప్పుకొచ్చారు ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావడం సాధ్యమన్నారు ఆయన కష్టాల నుంచే హీరోలు పుడతారన్నారు అసలైన నాయకులు పుట్టేది ఇలాంటప్పుడు నిలదొక్కుంటేనంటూ కార్యకర్తల్లో కాస్త ధైర్యం నింపారు 5 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి మనం మంచి చేసాం ప్రతి ఇంటికి గర్వంగా తలెత్తుకుని వెళ్ళగలిగాం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు సో మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు సో ఇదంతా ఎంతవరకు కరెక్టో నిజంగా జగన్ ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి సో చిరునవ్వుతోనే పాలన సాగించి చెప్పిన ప్రతి మాట నెరవేర్చుతూ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పాలన చేస్తూ మార్పులు తీసుకొచ్చామన్నారు జగన్ సో ఇదంతా ఒక పక్కన పెడితే అసలు ఈ బుక్లు నిజంగా రెడ్ బుక్ గురించి మీకు అంత భయం లేకపోతే అది వైసీపీ అధినేత కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు వాస్తవానికి అంత భయపడాల్సిన అవసరం లేదు దానికి సీక్వెల్గా మళ్ళీ గుడ్ బుక్ అంటూ ఇలాంటి అసలు అనవసరమైన కార్యాచరణ కావచ్చు కార్యకలాపాలు కావచ్చు నిజంగా నువ్వు కార్యకర్తలకి భరోసానిస్తానంటే నువ్వు అంతేగాని ఈ రెడ్ బుక్లు అంటూ మళ్ళీ అనవసరంగా పడుకున్న సింహాన్ని ఇప్పుడు లోకేష్ దాని గురించి రెడ్ బుక్ గురించి అసలు మాట్లాడలేదు ఈ మధ్యలో చాలా అవుతుంది వరదలు వచ్చాయి వరదలకు వాళ్ళు ఏ కంపెనీలు తీసుకురావాలి లేకపోతే అమరావతిని ఎలా బాగు చేయాలని అనే ప్లాన్లో ఉన్నారు మళ్ళీ అనవసరంగా మనం వెళ్ళి గెలికినంత మాత్రాన మన కిందకే ఏదో అంటారు కదా సో సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు స్ట్రాటజీ అనవసరంగా గెలవడం వల్ల నిజంగా వైసీపీ నేతలకే చాలా మైనస్ సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి #YS